Please subscribe for more updates. Bell button by click chain. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు. భ్రష్టాచారి నంబర్ వన్ అని ఒక కామెంట్ చేశారు. ఐఎన్ఎస్ విరాట్ని ట్యాక్సీలాగా వాడుతున్నారు. ఎందుకు ఈ ఎక్కువగా రాజీవ్ గాంధీ మీద ఈ మధ్య కాలంలో ఎందుకు పడుతున్నారు అంటారు? అంటే బహుశా రాహుల్ గాంధీని విమర్శించడానికి ఏం లేవేమో, అందువల్ల రాజీవ్ గాంధీ మీద పడ్డాడేమో అది అనుకోవాలా మరి. అసలు ఇప్పుడు నీకు పోటీలో ఉన్నది ఎవరు? రాహుల్ గాంధీ. అసలు చనిపోయిన వ్యక్తి గురించి జనరల్గా మనం చెడుగా మాట్లాడడం సందర్భం వస్తే తప్ప. కానీ ఇవాళ ఎలక్షన్ ఆయన భ్రష్టాచారి అవినీతి పరుడుగా ప్రాణం వదిలాడు అన్నాడు. దీన్ని ఎవరు విమర్శించింది? కర్ణాటక బీజేపీ నాయకుడు శ్రీనివాస ప్రసాద్. ఈయన కర్ణాటక బీజేపీ నాయకుడు, మీరు గూగుల్లో కొట్టండి తెలుస్తుంది. కర్ణాటక బీజేపీ లీడర్ శ్రీనివాస ప్రసాద్ అండ్ మోడీ కామెంట్స్ అని. ఈయన 5 టైమ్ 6 టైమ్ ఎంపీ. ఈయన అన్నాడు ఇది పద్ధతి కాదు, మోడీ ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. సో రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయాడు, అవినీతి చేస్తూ చనిపోలేదు అన్నాడు. సరిగ్గా శ్రీనివాస ప్రసాద్ స్టేట్మెంట్ కన్నా ముందు నేను ఇదే మాట మాట్లాడాను. అంటే మీరు ఎవరన్నా శ్రీనివాస ప్రసాద్ నాగేశ్వరం చూసి మాట్లాడనలేరు కదా, నేను తెలుగులో చెప్పాను, ఆయన కర్ణాటక అతను కదా. సో మరి కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈ మాట మాట్లాడుతున్నా, వేరే వాళ్ళకి కాదు. ఇది పద్ధతి కాదు, మా మోడీ ఇలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు. నాకు మోడీ అంటే బాగా రెస్పెక్టు, కానీ ఇక్కడ బీజేపీ ఎంపీకి మోడీ రెస్పెక్ట్ ఉంటే ఉండదు కదా. ఇది పద్ధతి కాదు అంటున్నాడు. సో విత్ ఇన్ ద బీజేపీ, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి ఆయన ఇప్పుడు పోటీలు లేడు, సంబంధం లేదు. మీరు ఒకవైపు ఏమో మోడీ ఏమంటున్నాడు, మా అమ్మ నాన్నని అంటున్నాడు అని ఒకవైపు చెప్తాడు, మరోవైపు ఏమో మీరు రాహుల్ గాంధీ నాన్నని పట్టుకొని తిరుగుతారు. మరి దీనికి అంటే ఓకే, రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఉన్నాడు కనుక రాజీవ్ గాంధీ అనుసరించిన విధానాలను ప్రశ్నించు, కానీ రాజీవ్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది చాలా అర్థం లేని వాదన. ఇది ఈవెన్ బీజేపీ కూడా ఎంత లాభం వస్తుందో అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ప్రజలు అలా రియాక్ట్ అవుతారా? ఇప్పుడు సోనియా గాంధీని విదేశీ వనిత, ఇటలీ వనిత అని ఘోరంగా విమర్శించారు. సుష్మా స్వరాజ్ వీళ్ళందరూ ఏం జరిగింది, రాజీవ్ గాంధీ వీడో ఇలా సంబోధించారు బీజేపీ నాయకులు. 2004లో అవన్నీ ఒప్పిక పట్టింది, సహనంతో ఉన్నది, అధికారంలోకి వచ్చింది. అందువల్లే మీరు ఇలాంటివి చేస్తే ఒక్క ప్రజలు అంత ఈజీగా రియాక్ట్ అవుతారని కాదు. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే బహుశా రాహుల్ గాంధీ పైన వ్యక్తిగత కోపం, అంటే ఎదురు లేదనుకున్న తనకు ఛాలెంజర్గా ఎమర్జ్ అవుతున్నాడు అనేటువంటి కోపం ఉండవచ్చు పర్సనల్గా. అందువల్ల రాహుల్ గాంధీని కొప్పడా తిట్టాలి అంటే రాజీవ్ గాంధీని కూడా అటాక్ చేయాలి అని. కాంగ్రెస్ పార్టీని తన మిత్రుల్ని దూరం చేయడం, ఎందుకంటే రాజీవ్ గాంధీని విమర్శించిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నాయి, చాలా పార్టీలు. అండ్ ఆ రోజు రాజీవ్ గాంధీని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ రోజు రాజీవ్ గాంధీని విమర్శించిన వ్యక్తి. కానీ ఇవాళ ఆ రోజు తెలుగుదేశం రాజీవ్ గాంధీతో పోరాడింది. సో అందువల్ల రాజీవ్ గాంధీని వ్యతిరేకించినటువంటి పార్టీలు కనుక ఇప్పుడు వీళ్ళను టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేయాలి, అదొక స్ట్రాటజీ కూడా అయి ఉండాలి. అందువల్ల పాలిటిక్స్లో ఇవాళ అనేక పార్టీలు, ఒకప్పుడు రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి కదా, సో అందులో భాగమా ఇది ఒకటి అనే ఇంకొక అనుమానం. సో మరొక అనుమానం ఏంటంటే రాజీవ్ గాంధీని టార్గెట్ చేయడం ద్వారా అసలు ఈ డైనాస్టిక్ పాలన, అంటే అంతకుముందు నెహ్రూని కూడా టార్గెట్ చేశారు, ఇందిరాగాంధీని చేశారు. కంపారిటివ్లీ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ ఆర్ మోర్ పాపులర్ కంపేర్డ్ టు రాజీవ్ గాంధీ అని కనుక బీజేపీ అంచనా ఉండొచ్చు. లేదా ఇది ఇమీడియట్ పాస్ట్లో రాజీవ్ గాంధీ గుర్తున్నాడు, ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమో రాహుల్ ప్రియాంక సోనియా మొత్తం కుటుంబం అంతా యునైటెడ్గా రంగంలో దిగింది, అందువల్ల ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాం. మా టార్గెట్ కాంగ్రెస్ కాదు, గాంధీ కుటుంబం. మాకు పోటీ కాంగ్రెస్తో కాదు, మాకు పోటీ గాంధీ కుటుంబంతో అనేటువంటి విధంగా రాజకీయాలను నడపడం, అంటే ఇట్ ఈజ్ నరేంద్ర మోడీ అండ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అనుకోండి ఇంటూ రాహుల్ గాంధీ ఫ్యామిలీ అనే రీతిలో ఈ దేశ రాజకీయాలని మార్చడం. అంటే రెండు పార్టీల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్య, రెండు విధానాల మధ్య, రెండు ఆలోచనల మధ్య, రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య ఘర్షణ కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక తగాదాగా దీన్ని మార్చి రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటి ఎత్తుగడలో భాగంగా బహుశా రాజీవ్ గాంధీని టార్గెట్ చేయొచ్చు తన ఫైట్. అందుకే రాబర్ట్ వాద్రా కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఇచ్చిన పరిస్థితి, మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించుకోండి, మన నన్ను వదిలేయండి అని. సో అందువల్ల ప్రియాంక గాంధీ మాట్లాడింది, మీరు రియల్ ఇష్యూస్ గురించి మాట్లాడండి అని. అందువల్ల రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొచ్చి
భావోద్వేగమైన అంశాలపైన, వ్యక్తిగత అంశాలపైన నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ కుటుంబం అంశంగా రాజకీయ పోరాటాన్ని తగ్గించడానికి ఒక ఎత్తుగడలో భాగంగా ఇచ్చేయచ్చు.